అర్జున్ పుష్ప టూ రిలీజ్ డేట్ ఎప్పుడో మేకర్స్ కే తెలియడం లేదు. ఎందుకంటే ఎప్పుడు పూర్తవుతుందో క్లారిటీ లేదు. రామ్ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్, మారుతి సినిమాల సంగతి సరే సరే. అయితే ఓ స్టార్ హీరో ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదు. వరుసగా 3 సినిమాల షూటింగ్స్ ను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ బన్నీ గ్యాప్ లో పడిపోయారు. ఈ ఏడాది వీళ్ళిద్దరూ ఒక్క సినిమా కూడా రావడం లేదు. ప్రస్తుతం నటిస్తున్న దేవరపై తారక్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనుకున్న ప్రకారమే అనుకున్న షెడ్యూల్లో పూర్తవుతోంది. ముందే చెప్పినట్టు 5 April రావటం గ్యారంటీ. డిసెంబర్ నాటికి దేవరా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే తారక్ అమెరికా వెళ్లి కండలు పెంచుతాడట. అందరూ ప్రత్యేక ట్రైనర్ ఆధ్వర్యంలో ఇక్కడే వర్కౌట్స్ చేస్తూ ఉంటే తారక్ మాత్రం వార్ 2 కోసం అమెరికా వెళ్లి మేకోవర్ అవుతాడని తెలిసిందే. వార్ 2 జనవరి చివరిలో లేదంటే ఫిబ్రవరి మొదట్లో సెట్స్ పైకి వస్తుంది. ఎన్టీఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ మామూలుగా లేవు. అన్ని సినిమాలు సెట్ చేసేస్తున్నాడు. వార్ 2 పూర్తి కాకుండానే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ జాయిన్ అవుతాడు. September 28 సలార్ రిలీజ్ కాగానే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాను వన్ డే పనిలో పడతాడు. 2024 సమ్మర్ నాటికి స్క్రిప్ట్ రెడీ చేయడంతో పాటు సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడట. ఇలా దేవరా, వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీని పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు.